మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలకు అంతరాయం కలిగిన దేశంలో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బంది కలగలేదని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మాన్యువల్గా టికెట్లు జారీ చేసి పరిస్థితిని చక్కదిద్దామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులపై సరైన సమాచారం అందించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ క్లౌడ్ సాఫ్ట్వేర్ దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దానివల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మాట్లాడాను, సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్కి మూవ్ అయి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ అయ్యి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటామని